से कोई जिंदाबाद। పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఒక రోజు ఫీజు దీక్ష నిర్వహించడం జరుగుతా ఉంది। ఏదైతే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ 5177 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంది। వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం। దీంతో పాటు స్కాలర్షిప్ దీంతో సంబంధం లేకుండా చదువు పూర్తయినటువంటి విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం। దీంతో పాటు ఎస్ఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తామని ప్రభుత్వానికి విద్యారంగానికి కేటాయించే బడ్జెట్ ఇతర సంక్షేమ పథకాలకి కేటాయించడం వల్ల ఈ రోజు విద్యారంగానికి నిధులు కొరత ఏర్పడతా ఉంది। కాబట్టి ఏదైతే విద్యారంగానికి కేటాయించే బడ్జెట్ ఉందో ఇది పూర్తి స్థాయిలో విద్యారంగానికి ఖర్చు చేసేరకం ఈ ప్రభుత్వం చూడాలని చెప్పేసి దాంతో పాటు సంక్షేమ హాస్టల్లో ఈ రోజు 7 నుంచి 8 నెలలుగా మేస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి। పెండింగ్ లో ఉన్నటువంటి మేస్ ఛార్జీల్ని వెంటనే విడుదల చేయాలి। ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి। దాంతోపాటు తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా మొత్తం 200 కోట్ల రూపాయలని కూడా విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం। దాంతోపాటు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది మేస్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పేసి, కానీ ఈ కేవలం ప్రకటన వరకే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది। పెంచిన మేస్ ఛార్జీని కూడా అమలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం। జిల్లా ఉపాధ్యక్షాలని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా ధర్నా చౌక్ దగ్గర దీక్ష నిర్వహించడం జరుగుతుంది। పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్ని వెంటనే విడుదల చేయాలని, అలాగే ఏదైతే హామీ ఇచ్చిందో యూనివర్సిటీలకు 200 కోట్లు ఇస్తానని ప్రభుత్వం, దానిని కూడా వెంటనే విడుదల చేయాలని, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, చదువులైనా వెంటనే సర్టిఫికెట్లు వెంటనే స్కూల్స్ కాలేజ్లో సర్టిఫికెట్ జారీ చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున దీక్షలు నిరసన పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం। భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఇవాళ మేము ఫీజు దీక్ష చేయడం జరుగుతుంది। ఎందుకంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత నీళ్లు నిధులు నియమకాలని చెప్పి ప్రగల్భాలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది। దాదాపుగా 5177 కోట్ల ఫీజు ఇవాళ స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవాళ సకాలంలో విడుదల చేయడం లేదు। విడుదల చేయకపోతే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని చెప్పి ఎస్ఎఫ్ఐ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది। దాంతోపాటుగా మనవరు మనవడి పథకం కింద అన్ని పాఠశాలలు అభివృద్ధి చేస్తారని చెప్పి ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని అమలు చేస్తారన్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు కాలేదు। ప్రగల్భాలు చెప్పడమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కానీ ఇవాళ శ్మశాన వాటికలకు ఇవాళ 5 కోట్లు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది। విద్యారంగాన్ని ఇవాళ విస్మరిస్తున్నారు, వెంటనే విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి దాంతోపాటుగా తెలంగాణ యూనివర్సిటీకి ఏదైతే 6 సభలో 200 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు, కానీ ఇప్పటి వరకు కూడా హామీ అమలు కాలేదు। హామీని అమలు చేయాలని చెప్పి దాంతోపాటుగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉన్న వాకట్టి కర్ణ గారు తెలంగాణ యూనివర్సిటీని కరుణించాలని చెప్పి, ఎందుకంటే ఇప్పటికీ ఆమె ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ఇవాళ తెలంగాణ యూనివర్సిటీకి ఒక్కసారి కూడా హాజరు కాలేదు, వెంటనే తెలంగాణ యూనివర్సిటీని సందర్శించాలని చెప్పి విద్యారంగంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కరించాలి, లేకపోతే భవిష్యత్తులో ఆందోళనకరం ఉద్యోగం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది।